హలో నా పేరు నిరోజ్ అండి. ఇక్కడికి వచ్చిన నా మీడియా సోదరులందరికీ, మిగతా గెస్ట్ అందరికీ నా కృతజ్ఞతలు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ హియర్. సార్ చెప్పినట్టు ఈ సినిమాకి చాలా కష్టపడ్డాము. చైనా బార్డర్ వరకు వెళ్ళి ఈ సినిమా షూట్ చేశాము. ఒకటి రెండు అనేది కాదు, చాలా అనేకమైన అనేక సీన్లు రీటేకులు జరిగినాయి. సన్లైట్ ఫేడ్ అవటం వల్ల కొన్ని సీన్స్ అయితే ఒక క్లిఫ్, ఒక కొండ ఎక్కాలి, అదొక ఆల్మోస్ట్ 150-200 feet ఉన్న క్లిఫ్. అది ఎక్కుతున్నప్పుడు మధ్యలో ఆ రోప్, ఏదైతే సేఫ్టీ రోప్ ఉంటుందో అది కట్ అయిపోయింది అండ్ లైట్ ఫేడ్ అవుతుంది. ఆ సీన్ ఆ రోజు అయిపోవాలి, ఎందుకంటే రేపు ఆ లొకేషన్ లేదు, లొకేషన్ షిఫ్ట్ చేస్తున్నాం. అది సార్కి ఎవరికి చెప్పకుండా ఆ సీన్ కంప్లీట్ చేసి పైకి వచ్చిన తర్వాత ఎవరైతే సేఫ్టీగా రోప్స్ అవన్నీ పెట్టారో వాళ్ళు అంటున్న రోప్ కట్ అయిపోయిందని కదన్నా ఎందుకు చెప్పలేదని. ఎందుకంటే నాకు మాకు ఆ సీన్ ఆ రోజు అవ్వటం అంత ఇంపార్టెంట్ ఈ సినిమా కోసం అని చెప్పి మేము పడిన కష్టం అంతా ఇంత కాదు. అండ్ అట్లానే దీనరాజ్ సార్ గారికి, శంకర్ సార్ గారికి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ గివింగ్ మీ సచ్ అ వండర్ఫుల్ ఆపర్చునిటీ ఇన్ దిస్ మూవీ. రియలీ థ్యాంక్ఫుల్ టు యూ. అండ్ నా మొదటి సినిమానే ఒక దేశభక్తి సినిమా అవటం చాలా సంతోషంగా ఉంది. అది ప్రతి వాళ్ళకి దొరికే అవకాశం కాదు, నాకు దొరికినందుకు ఐఎమ్ రియలీ థ్యాంక్ఫుల్. అండ్ థ్యాంక్ యూ ఆల్ ఫర్ కమింగ్ హియర్. మీ బ్లెస్సింగ్స్ మీ అందరి బ్లెస్సింగ్స్ మాకు కావాలి. ప్లీజ్ డూ సపోర్టర్స్. మా మూవీ భారతీయన్స్ 14th రోజు రిలీజ్ అవుతుంది, 14 జులై, ఇంకో 2 రోజుల్లో. సో ఎక్కడ ఈ సినిమా ప్రతి భారతీయుడు చూడాల్సిన సినిమా, ప్లీజ్ చూడండి, చూసి మీ సపోర్ట్ మాకు ఇవ్వండి. థ్యాంక్ యూ సో మచ్. ఆల్ ది బెస్ట్ నీరజ్.